హలో 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 మాట్లాడుతుంటే కట్ చేస్తున్నారు ఏం చేయమంటారు అయ్యో దేవుడా నేను కాదు మీరు ఆడుతున్నారు చిన్న పిల్లల ఆట అక్కడ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 147 అలాగే జిల్లా స్థాయిలో 13 గాను 10 పరీక్ష లాబొరేటరీలు అలాగే 4 రీజనల్ కోడింగ్ సెంటర్లను ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ భవనాల ప్రారంభోత్సవం చేస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే బహుళ ప్రయోజనాల గోదాముల ప్రారంభోత్సవం ఎంపీఎఫ్సి గోడౌన్లు 5.55 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంలో రైతు భరోసా కేంద్రం స్థాయిలో 100% ఎంపీఎఫ్సి గోడౌన్లు నిర్మించడం కోసం ఈ రోజు ఆవిష్కరణ చేశారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు బహుళ ప్రయోజన గోదాములు ప్రారంభోత్సవం జరిగింది మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రైతు భరోసా కేంద్రం స్థాయిలో 1238 ఎంపీఎఫ్సి గోడౌన్లు నిర్మించడం కోసం నబార్డ్ ఆర్థిక సహాయంతో అగ్రికల్చరల్ అవస్థాపన నిధి కల్పనలో భాగంగా 777.04 కోట్ల రూపాయలకు అనుమతులు మంజూరు చేయబడ్డాయి. వీటిని నిర్మించడం ద్వారా 10.12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం రైతు భరోసా కేంద్రం స్థాయిలో కల్పించబడుతుంది. అటువంటి బహుళ ప్రయోజనాల గోదాముల ప్రారంభోత్సవం చేశారు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆదర్శ రైతులతో ఈ రైతు దినోత్సవం రోజున ఫోటో తీయించుకుంటున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు 2022 ఖరీఫ్ పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఉచిత పంటల బీమా పరిహారం విడుదల కోసం రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. వైఎస్ఆర్ రైతు దినోత్సవాన్ని మనతో కలిసి జరుపుకోవడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి మరికొంచెం సేపట్లో విచ్చేస్తారు. వారిని సాదరంగా ఆహ్వానిద్దాం. మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అలాగే బహుళ ప్రయోజన గోదాములు ప్రారంభోత్సవం చేసి వేదిక మీదకి విచ్చేస్తున్నారు. వారిని మనమంతా కరతాళ ధ్వనులతో సాదరంగా స్వాగతిద్దాం. ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొంచెం సేపట్లో వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నారు. వారికి మనమంతా సాదరంగా స్వాగతం పలుకుదాం. వారు ఈరోజు ఈ రైతు దినోత్సవం సందర్భంగా ఆదర్శ రైతులతో కలిసి ఛాయాచిత్రాన్ని తీసుకుంటున్నారు. వారందరినీ పరామర్శిస్తున్నారు. వారికి భరోసానిస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇక్కడ రైతు దినోత్సవంలో మనందరితో భాగం పంచుకోవడం కోసం అలాగే ఖరీఫ్ పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఉచిత పంటల బీమా పరిహారం విడుదల కోసం రైతు ఖాతాల్లో నగదు జమ కోసం విచ్చేస్తూ ఉన్నారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుదాం. మరికొంచెం సేపట్లో వారు వేదిక మీదకి విచ్చేస్తారు. వారిని స్వాగతించడం కోసం మనమంతా సిద్ధంగా ఉందాం. డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ భవనాల ప్రారంభోత్సవం ఇప్పుడే చేశారు.
మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 213.27 కోట్లు అలాగే ఆర్థిక సహాయంతో ఈ ల్యాబ్ల నిర్మాణం జరుగుతోంది మొత్తం 147 నూతన నియోజకవర్గ పరీక్ష ప్రయోగశాలల్లో మొదటి దశలో 75 ల్యాబ్లను జూలై 8 2021 లో ప్రారంభించడం జరిగింది మిగిలిన 72 ల్యాబ్లలో 52 ల్యాబ్లను జూలై 8 2023న ఈ రైతు దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం 63.96 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది దీంతో రైతులకు అందుబాటులో ఉన్న ల్యాబ్ల సంఖ్య 127 కు చేరింది డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ భవనాల ప్రారంభోత్సవాన్ని మన కోసం నిర్వహించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రియ పుత్రుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బహుళ ప్రయోజనాల గోదాముల ప్రారంభోత్సవం కూడా చేశారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంలో రైతు భరోసా కేంద్రం స్థాయిలో 100% ఎంపీఎఫ్సి గోడౌన్లను నిర్మించారు ఇందుకు గాను నబార్డ్ ఫేజ్ 1 ఆర్థిక సహాయంతో 481.68 కోట్ల రూపాయల ఖర్చు చేశారు 141 కోట్ల రూపాయలు వెచ్చించి 1.80 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో 312 ఎంపీఎఫ్సి గోడౌన్లు నిర్మించారు రైతు భరోసా కేంద్రం స్థాయిలో 1238 గోడౌన్లను నిర్మించడానికి నబార్డ్ ఆర్థిక సహాయంతో 777.04 కోట్ల రూపాయలకు అనుమతులు మంజూరు చేశారు వీటిని నిర్మించడం ద్వారా 10.12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం రైతు భరోసా కేంద్రం స్థాయిలో కల్పించబడుతోంది మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఈ రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ భవనాల ప్రారంభోత్సవం చేశారు అలాగే బహుళ ప్రయోజనాల గోదాముల ప్రారంభోత్సవం కూడా చేశారు మరికొంచెం సేపట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వేదిక మీదకి విచ్చేస్తున్నారు వైఎస్ఆర్ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ రైతు దినోత్సవంలో మనతో పాటు పాలు పంచుకోవడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నారు ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి చెండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి చెల్ల యజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్నా మనిషి ప్రజల మనిషి ప్రజలందరిచ్చుకున్న మనిషి చరిత్రలో ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి చెండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి చెల యజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్నా మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు వైఎస్ రాజశేఖర్
మన ప్రీతమ జిల్లా కలెక్టర్ అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు తలపాగా శాలువా నాగలితో సత్కారం చేస్తున్నారు మన ప్రీతమ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం గౌతమి గారు స్వాగతోపన్యాసం చేస్తారు రైతు సంక్షేమానికి వ్యవసాయ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గౌరవ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న రైతు దినోత్సవ సభా వేదికన ఖరీఫ్ 2022 కు సంబంధించి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహార నిధుల విడుదల చేయడానికై మన జిల్లాకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జిల్లా రైతులు మరియు జిల్లా యంత్రాంగం తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లా రైతులు మరియు పాత్రికేయులకు సాదర స్వాగతం పలుకుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాతలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో విత్తు నుండి విత్తనం వరకు గ్రామ స్థాయిలో వ్యాపార విస్తరణ బలోపేతం చేయడానికై వ్యాపార మరియు అనుబంధ శాఖ సేవలు గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రానికి ఒక గ్రామ వ్యాపార సహాయకుడిని నియమించి వీటి ద్వారా రైతులకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పంటల బీమా వడ్డీ లేని రుణాలు ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సేవలను అందిస్తూ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది రైతన్న రాజ్యమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతుల కోసం పంటల పెట్టుబడి సహాయంగా డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తూ ప్రకృతి విపత్తుల వలన నష్టపోయిన రైతన్నలకు సత్వరం ఉపశమనం కలిగించడానికి సీజన్ ముగిసేలోగా క్రమం తప్పకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తూ రైతులు అప్పుల ఊబిలో పడకుండా డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ అందిస్తూ దళారుల చేతిలో రైతులు మోసపోకూడదు అనే విషయం దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధరతో వ్యవసాయ పంటలను కొనుగోలు చేస్తూ ఇలా ఎన్నో కార్యక్రమాలు రైతులు మేలు కోరి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షతో రాష్ట్రంలో అమలు చేస్తున్నారు కరువు పీడిత ప్రాంతమైన మన జిల్లా రైతాంగానికి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పథకాల ద్వారా 2874 కోట్ల రూపాయలను నేరుగా రైతన్న ఖాతాలకు జమ చేశారు ఇంతే కాకుండా వివిధ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ పరీక్షల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 147 డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లకు గాను మొదట దశలో 75 అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను జూలై 8న ఇదే రైతు దినోత్సవం 2021 సంవత్సరాన మన జిల్లా నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఇదే వేదికగా మరి 55 కోట్ల రూపాయలతో దాదాపు 52 నూతన వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను అదేవిధంగా చిన్న సన్నకారు రైతుల కోసం ఆర్బీకే స్థాయిలో దాదాపు 16 లక్షల మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యం గల 2239 మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్స్ను
ప్రభుత్వం నిర్మిస్తూ వాటిలో ఈ రోజు ఇదే వేదికగా దాదాపు 141 కోట్ల వ్యయంతో 312 మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ను గౌరవ ముఖ్యమంత్రి వచ్చే ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మరి రైతులపై పైసా కూడా ఆర్థిక భారం లేకుండా రైతుల తరపున పూర్తి ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ ఈ రోజు ఖరీఫ్ 2022 కు సంబంధించి రాష్ట్రంలో అర్హులైన 10,20,000 మంది రైతులకు గాను 1,117 కోట్ల రూపాయలను మరి మన జిల్లా అనంతపురం జిల్లాలో 137,000 మంది రైతులకు గాను 213 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు ఈ రోజు విడుదల చేయడానికై విచ్చేసిన మన గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు అదే విధంగా ఈ వేదికకి విచ్చేసిన గౌరవ ప్రజా ప్రతినిధులకు రైతులకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రియతమ జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారు సభకు నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి, ఇన్ఛార్జ్ మంత్రి వర్యులకి పెదరెడ్డి రామచంద్రన్న గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, నాతోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, అనధికారులు అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న రైతాంగాల అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి, దీన్ని రైతు దినోత్సవ సందర్భంగా కళ్యాణదుర్గంలో రైతులందరికీ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కి ఇదే వేదికగా లాంచ్ చేసుకోవడానికి ఎంచుకున్నారు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైతులందరి తరఫున అన్నగారికి మనస్ఫూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు రాష్ట్రంలో పంటల బీమా ఖరీఫ్ ముందున ఇవ్వడం చాలా సంతోషకరం. దాదాపు 10,00,000 రైతులకు 1,000 కోట్ల పైన ఇవ్వడం చాలా చాలా సంతోషమన్న. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి రైతు పక్షపాతిగా, అక్షరాల రైతు పక్షపాతిగా దాదాపు 1,70,764 కోట్లు రైతు సంక్షేమానికి ఇచ్చిన ఘనత మరో ముఖ్యమంత్రి గారిదేని సభాముఖైన మీకు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు రైతుని రాజుగా చూడాలని పరితపించే వాళ్ళు, ఈ రోజు జగనన్న అదే రైతుని రారాజుగా చూడాలని పరిపాలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాజన్న రాజ్యం, ప్రతిరోజు ప్రతి రైతు కూడా పండగ ఆచరిస్తుకుంటున్నారు. ఆనాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు రైతుల ఆలోచించారు, రైతుల పంచకట్టారు, రైతుల పాలించారు. కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రైతును కూడా ఆదుకుంటూ మన రాజన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకంలో ఉచిత విద్యుత్ ఇచ్చి ఆ రోజు వ్యవసాయం దండగాన చంద్రబాబు నాయుడు గారు ముందరనే వ్యవసాయం అనేది పండగగాని చూపించినది వైఎస్ఆర్. ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్ఆర్. అదేవిధంగా రైతుల కన్నుల కన్నీరు తుడిచింది వైఎస్ఆర్. రైతుల పొలాల్లో నీళ్లు పెంచింది వైఎస్ఆర్. రైతుల కోసం జలయజ్ఞ ప్రవేశం చేసింది వైఎస్ఆర్. రైతుల పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది వైఎస్ఆర్. రైతులకు పావుల వడ్డీ ఇచ్చింది కూడా వైఎస్ఆర్. రైతుల విద్యుత్ బకాయిలు కూడా ఇచ్చింది వైఎస్ఆర్. రైతుల గుండె ఆరోగ్యశ్రీని కూడా ఇచ్చింది వైఎస్ఆర్. రైతుల బిడ్డకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది కూడా వైఎస్ఆర్. రైతుల ఆకలి విని
రైతుల ఆత్మగౌరవం వరకు చేయి పట్టి నడిపించింది కూడా వైఎస్ఆర్. అదే విధంగా అన్న అనే రామచంద్ర అనే రోజుల్లో కూడా అన్నదాత సుఖీభవ అనే రోజులకు కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ నడిపించినారు. ఈ రోజు అదే బాటలో జగనన్న డాక్టర్ రాజన్న గారు ఒక అడుగు వేస్తే జగనన్న రెండు అడుగులు వేసి ఈ రోజు భారత రాష్ట్రం కూడా చూసే విధంగా రైతు భరోసా ద్వారా రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి ఇస్తున్నారు. రైతుకు వట్టలేని రుణం అందిస్తున్నారు జగనన్న. రైతుకు ఉచిత వైఎస్ఆర్ బీమా ఇస్తున్నారు జగనన్న. రైతుకు గిట్టుబాటు ధర ఇస్తున్నారు జగనన్న. గ్రామంలో మంచి ఇత్తనాలు అదే విధంగా పురుగు మందులు కూడా పంపిస్తున్నారు జగనన్న. రైతులకు అగ్రి ల్యాబ్స్ పెడుతున్నారు జగనన్న. రైతులకు రైతు బజార్ పెడుతున్నారు జగనన్న. రైతులకు ఉచిత బోర్ వేస్తున్నారు జగనన్న. పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తున్నారు జగనన్న. అన్ని ఇచ్చి జగనన్న ఆర్బీకే ద్వారా ప్రతి రైతుకు ఆదుకుంటున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ పరిపాలన చేస్తే ఒకవైపు కరువు ఒకవైపు తుఫాన్, అదేవిధంగా రైతులు ఏ పంట పండలేదు, పండితే చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కూడా మనం చూసాం. ఈరోజు జగనన్న వస్తున్నారంటే వాతావరణం కూడా అనుకూలించి రైతులందరూ కూడా ఖరీఫ్ ద్వారా పంటలు పెట్టుకుంటున్నారు, విత్తనాలు పెట్టుకుంటారు, వర్షాలు కురుస్తోంది. ఇదే అనంతపురం జిల్లా కూడా సస్యశ్యామలగా మారిపోతా ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు బ్లడ్ ఈరోజు దేశం చూసే అట్లా ఆ ఒక బ్లడ్ హిస్టరీ క్రియేట్ చేస్తా ఉంది అని మీ అందరూ కూడా సవ్యంగా తెలియచేసుకుంటున్నాను. ఈరోజు భౌతికంగా వైఎస్ గారు మనతో లేదు, అయితే ఆయన చేసిన ప్రతి ఒక్క రైతు పక్షపాతి పనులన్నీ కూడా ఈ రాష్ట్రం ఉన్న వరకు రాజకీయం ఉన్న వరకు మీరు రైతన్నలో మీ మనసులో ఆయనకు అభిమానం ఉండే వరకు అమర్ రహే రాజన్న అని ఈరోజు మీ అందరి సభాముఖ్యన చెప్తున్నాను. అదేవిధంగా అడిగితేనే అమ్మ అన్నం పెట్టేది, దున్నితేనే నేల అమ్మ తల్లి పండించేది, అడంగానే రైతులకు అందరికీ ఇచ్చిన దైవస్వరం జగనన్న అని రైతులన్నీ కూడా రాష్ట్రాలన్నీ కూడా కొలిచే పరిస్థితి చూసాం. ఇది ఒకవైపు అయితే దేశం చూసేలాగా తెలుగు జాతి గర్వపడేలాగా ప్రతిపక్షాలు కుళ్ళుపడే విధంగా అధికారులు కూడా స్ఫూర్తి పొందే విధంగా ఈరోజు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు సిగ్గుపడే విధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు జగనన్న. అమ్మఒడి విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, పోషణ ప్లస్, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయత ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ని నడిపిస్తున్నారు జగనన్న. నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీస్ అంటూ ఈరోజు జగనన్న నడిపిస్తున్నారు. ఇదే కేబినెట్ కూర్పులో సామాన్య బీసీ మహిళను నన్ను మంత్రివరిగా చేసి ఈరోజు మీ ముందు నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ధన్యవాదాలు చెల్లితేస్తున్నాను. అన్న ఈ ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరింత వరకు నేను చరణ్ గారు మీ కుటుంబంకి ఎప్పుడు రుణపడి ఉంటాం అని సభాముఖైన తెలియచేసుకుంటున్నానన్న. అదేవిధంగా అన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పచ్చి మీడియాలో ప్రతిపక్షాలు తప్పుడు కూతులు కూస్తున్నాయి. ఒకవైపేమో లోకేష్ పాదయాత్ర చేస్తూ అది యువగణం కాదు యువ గందరగోళం అని కన్ఫ్యూజన్ పెడుతున్నాడు. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఏమో జెండా లేదు, అజెండా లేదు, గుర్తు లేదు, గుర్తింపు లేదు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్స్ కోసం కాస్తున్నాడు. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు జగనన్నకున్న ఊపు చూసి ప్రతిపక్ష నాయకుడి స్థానం రాదేమో అని టైమ్స్ సర్వే చూసి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. మరొక వైపు తెలుగు తమ్ముళ్ళేమో బస్సు యాత్ర పెట్టుంటే వాళ్ళు బస్ పైన వాళ్ళే నాలుసురుకుంటూ టీడీపీని డిస్ట్రక్షన్ వైపు చేస్తున్నారు.
కార్మిక కర్షక రైతు మహిళ యువతలందరూ కూడా జగనన్న వైపు ఇన్స్పిరేషన్స్ తో చూడంగా వన్స్ మోర్ జగన్ అనే నినాదంతో ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే ఆయన చెప్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టే రాష్ట్రం దివాలి అయిపోతుంది శ్రీలంక అవుతుంది అంటున్నారు తాను మాత్రమేమో మన పథకాలు కాపీ కొట్టి అమ్మఒడి ఎంత మందికనే ఇస్తాను అంటున్నారు అంటే ఎంత కడుపుమంట ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన పార్టీని మన సీఎం గారిని విమర్శిస్తారని ప్రజలందరూ ఆలోచించాలి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర కర్ణాటకలో ప్రవేశం పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కాపీ కొట్టి ఆర్టీసీ ఫ్రీ అంటున్నారు అదే విధంగా మహిళలందరికీ కూడా డబ్బులు ఇస్తాను అంటున్నారు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మహిళలందరూ కూడా ఏది నిజం అంటే జగనన్నే నిజం అని నినాదంతో వెళ్ళిపోతున్నారు ఈ రోజు డీబీటీ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి నేను సైతం జగనన్నకు అంటున్నారు రాబోయే ఎన్నికల్లో పచ్చ మీడియాలందరికీ కూడా ఒకటే హెచ్చరిక చెప్తున్నాము నిప్పుతో చెలగాట వద్దు జగనన్నతో పెట్టుకోవద్దు అని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మనమందరూ కూడా మహిళలందరూ కూడా రైతాంగం అందరూ కూడా యువతలందరూ కూడా కలిసి జగన్ గారిని ఖచ్చితంగా వై నాట్ 175 to 175 నినాదం ఖచ్చితంగా ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తామని చెప్దాం ఈ రోజు ప్రతి రైతు కూడా తల ఎత్తుకొని నిలబడే విధంగా తల బాక కట్టుకొని ఈ రోజు ప్రతి రైతు కూడా తల ఎత్తుకొని తల బాక కట్టుకొని స్వచ్ఛమైన పంచ కట్టుకొని అచ్చమైన గౌరవంతో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి జగన్ గారికి నిజంగా స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్న మన కాన్స్టిట్యూన్సీలో చాలా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూన్సీ అన్న దాదాపు చాలా మంది రైతులందరూ కూడా వలసకు పోయినారన్న వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉన్నా 20 ఎకరాల భూమి ఉన్నా కూడా బయట వలసకు పోయి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారన్న కారణం ఏంటంటే ఆ రోజు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు బీటీపీ ప్రాజెక్ట్ కోసం శిలాఫలకం వేసి సగంలోనే రైతుల కన్సెంట్ తీసుకోలేదు దౌర్జన్య పరంగా రైతుల భూములు తవ్వి రైతులకి మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు ఎలక్షన్ వచ్చింది అని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అన్ని సగం చేస్తారు పాదయాత్ర ఇచ్చాపురం కను అని చెప్పి వైజాగ్ వరకు నిలబెట్టినారు ఈడ బీటీపీ ప్రాజెక్ట్ నిలబెట్టినారు మహిళలందరికీ కూడా ఏది కూడా చెప్పకుండా ప్రతి హామీని కూడా నిలబెట్టారు అదేవిధంగా చంద్రబాబు నాయుడిన మోసం అందరూ కూడా పసిగట్టారన్న దయచేసి కళ్యాణపురం రైతాంగాన్ని ఆదుకొని 1407 ఎకరాలు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేశారో ఆ రైతాంగాన్ని ఆదుకొని బీటీపీ ప్రాజెక్ట్ ని ఇవ్వాలా అని కళ్యాణపురం ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా 1000 కన్నులతో మీ వైపు చూస్తున్నారన్న దయచేసి ఆదుకోండి అని మిమ్మల్ని కోరుకుంటానన్న అదేవిధంగా ఈ ఒక్క ప్రాజెక్ట్ ని ఇచ్చిన ఘనత మీకే దక్కుతుంది కాబట్టి బీటీపీ ప్రాజెక్ట్ ని ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు జేఎంఆర్ ప్రాజెక్ట్ అని మరో నామకరణం చేసే ఒక ఘనత ఆ అర్హత మీకే ఉంది అని చెప్పి మీకు సవినయంగా కోరుకుంటున్నానన్న అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కువగా ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలో అన్న దయచేసి బీసీ వర్గాల్లో చాలా హాల్స్ పెట్టుకోవాలనుకుంటున్నారన్న లింగాయత్ కమ్యూనిటీ చాకలి కుమ్మరి శాలివాహన వీళ్ళందరికీ కూడా కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని లింగాయత్స్ అందరికీ కూడా కోరుకుంటున్నానన్న అదేవిధంగా ఈద్ గారి ఇంప్రూవ్మెంట్ కూడా కావాలని కోరుకుంటున్నామన్న కొత్త బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కుందర్పిలో ఇవ్వాలని కోరుకుంటున్నామన్న ఇదే కళ్యాణపురంలో ఒక అంబేడ్కర్ భవనాన్ని ఖచ్చితంగా మీరు మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నామన్న ఎందుకంటే ఎస్సీలు చాలా బాగా హైలీ పాపులేటెడ్ ఉన్న నియోజకవర్గంలో కళ్యాణపురం కూడా ఒకటి కాబట్టి మీరు ఎప్పుడూ ఒక అభినవ అంబేడ్కర్ గా
అభినవ పూలేగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం కోసం నిలబడతారు కాబట్టి దయచేసి ఇది శాంక్షన్ చేసి కళ్యాణపురం ప్రజలందరినీ కూడా ఆదుకునే కార్యక్రమము మీరు చేయాలని ఒక మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ అదే విధంగా మీరు కళ్యాణపురంకి వచ్చి మమ్మల్ని అందర్నీ కూడా ఆదుకునే ఒక కార్యక్రమం చేస్తున్నారన్న మీ రాకతో నిజంగా కళ్యాణపురం ప్రజలందరూ హర్షిస్తున్నారన్న మరొకసారి నిండి హృదయంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అమర్ రహే శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారికి కృతజ్ఞతలు ఇప్పుడు ఒక రైతు లబ్ధిదారు తన అనుభవాలు పంచుకుంటున్నారు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పంపిణీ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ అన్నకు నమస్కారం అన్నా నాతోటి సభకు వచ్చిన రైతన్నలు అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నా అన్నా చాలా సంతోషంగా ఉంది అన్నా ఎందుకంటే రైతు సంక్షేమమే ధ్యేయంగా జీవితం గడిపినటువంటి మా ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రైతుల పాలిట దేవుడు రాజశేఖర్ రెడ్డి అన్న పుట్టిన రోజుని రైతు దినోత్సవంగా రాష్ట్ర రైతులందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా అన్నా అంతేకాదన్నా రాష్ట్రంలో ఉండే రైతులందరికీ కూడా మా ప్రాంతం నుంచి ఉచిత పంటల బీమా పంపిణీకి కూడా వచ్చినందుకు మా ప్రాంత రైతులందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా అన్నా నా పేరు భీమేశన్న నాది రాళ్ళనంతపురం గ్రామం కమ్మదూరు మండలం అన్నా నేను బీసీ వర్గానికి చెందినటువంటి రైతునన్నా నా పేరు మీద 10 ఎకరాలు భూమి కూడా ఉందన్నా నేను పోయినసారన్నా 5 ఎకరాలు చెనిక్కాయ వేసినానన్నా వేసిన వెంటనే మా ఆర్బీకేలో ఉండే వ్యవసాయ అధికారి వచ్చి అన్నా ఈ క్రాప్ బుకింగ్ ఈ కేవైసీ చేశాడన్నా చేసిన వెంటనే ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చాడన్నా ఆ అక్నాలజ్మెంట్ ఏమంటే అన్నా మేము పంట వేస్తే మా తరపున మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారన్నా కానీ అక్కడితో మీరు వదలలేదన్నా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు కట్టిన తర్వాత పంట నష్టపోతే సంవత్సరం తిరగకుండానే మాకు పంటల బీమా ద్వారా ఈరోజు నాకు నా కుటుంబానికి 9,000 రూపాయలు ఈ మీ పాలనలో దాదాపు 57,000 రూపాయలు వచ్చిందన్నా అన్నా దీంతో పాటున్న ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగితే 15 నుంచి 20 రోజుల లోపల 4 రోజుల లోపల మాకు ఇన్పుట్ సబ్సిడీగా కూడా 52,000 ఇచ్చారన్నా అన్నా దీంతో పాటు అన్నా మీకు రైతు భరోసా అన్నా రైతు భరోసా అంటే మీకు ఒక విషయం చెప్తానన్నా రైతు భరోసా అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అన్నా రుణ మాఫీ చేస్తానని మమ్మల్ని నమ్మించి పంగనామాలు పెట్టాడన్నా కానీ మీరన్నా మాట ఇచ్చాం మడమ తప్పమని చెప్పి ఆ రోజు 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి కానీ రైతు భరోసా ద్వారా ఇప్పటికే 59,500 రూపాయలు అంటే చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చారన్నా మీకు చాలా రుణపడి ఉన్నామన్నా అన్నా అన్నా రైతు భరోసానే కాదన్నా నేను సిఎస్సి గ్రూప్ లో కన్వీనర్ గా కూడా ఉన్నానన్నా మీరు యంత్ర పరికరాలు వ్యవసాయ పనిముట్లు కొన్నామన్నా ఈ వ్యవసాయ పనిముట్లు కొన్న ద్వారా మా వ్యవసాయానికి ఎంతో తోడ్పాటు అయిందన్నా ఇప్పుడు ఈ తోడ్పాటు కావడమే కాదన్నా దాంట్లో భాగంగా మా గ్రూప్ కు 4 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా వచ్చిందన్నా అంటే మీరు వ్యవసాయం గురించి ఎంత ఆలోచిస్తున్నారో అన్న దానికి ఇది నిదర్శనమన్నా అన్నా ఇంకొక విషయం చెప్తానన్నా వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉందన్నా అగ్రికల్చర్ అనే పదంలోనే కల్చర్ ఉందన్నా సమాజానికి సాయం చేసే కల్చర్ ఉన్న వాడే రైతు అని గుర్తించారు కాబట్టే దేశం మొత్తం ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా ఆర్బీకలను ప్రవేశపెట్టి రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు నాణ్యమైనటువంటి ఎరువులు ఇచ్చి
ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తూ దళారీ వ్యవస్థను అరికట్టారన్న, ఇందుకు మేము రైతులందరూ కూడా మీకు రుణపడి ఉంటామన్నా అన్నా. దీంతో పాటు అన్నా ఈ రోజున 1-5-5-2-5-1 అనే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా మీరు ప్రవేశపెట్టి ఎప్పటికప్పుడు మాకు సలహాలనిస్తూ మా పెట్టుబడి ఎంతో తగ్గించుకొని ఎక్కువ పంట పండియాల్లో కూడా సలహాలు ఇస్తున్నారన్న అన్నా. దీంతో పాటు అన్నా ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలోనే 155 అగ్రికల్ ల్యాబ్లను కూడా మీరు తీసుకువచ్చి మాకు నాణ్యమైనటువంటి విత్తనాలను నాణ్యమైనటువంటి ఎరువులను ఇస్తూ కల్తీలకు అడ్డకట్ట వేసిన మనుగడ మీరే అన్నా అని సగర్వంగా ఒక రైతుగా చెప్తున్నానన్నా అన్నా. దీంతో పాటు అన్నా నా కుటుంబంకి మా అమ్మకు కూడా వితంత పెన్షన్ వస్తుందన్నా 2750, అది కూడా 1వ తారీఖున మీరు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెల్లవారుజామునే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడన్నా, అది అన్న మీ గొప్పతనం అన్నా. ఇంకొక విషయం అన్నా, మా కుటుంబ ఆర్థిక పరిపుష్టికి కూడా మా అమ్మకు చేతి ద్వారా 18750 ఇస్తూ 3 సంవత్సరాల్లో 56500 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మీకే దక్కుతుందన్నా అన్నా. మీకు ఒక విషయం చెప్తానన్నా, ఎందుకంటే ఇన్ని మంచి పథకాల్ని మీరు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొని మాకు చేస్తుంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది అని అంటున్నారన్నా అన్నా. నేను మొన్న ఒక టీవీలో చూసినానన్నా, ఏమంటే మీరు ఏమైతే పథకాలు చెప్పిన టయానికి రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలని ప్రవేశపెట్టినటువంటి పథకాల్ని ఈరోజు వాళ్ళు టీవీల్లో చెప్తూ, అంటే 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఆ ముసలాయన 4 ఏళ్ల పాలించిన మిమ్మల్ని కాపీ కొడుతున్నాడనా. అది కదన్నా మీ పరిపాలనకు నిదర్శనం. అందుకే మీ పరిపాలన చూసి రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో జై హో జగన్ అని అంటున్నామన్నా, జై హో జగన్ అన్నా. అన్నా ఇంతకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు అన్నా, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండుగా సుబాబులు పండించుకోండి అన్నాడన్నా. ఏమన్నా మనం ఏమన్నా సుబాబులు తింటామా? కానీ రోజు మన ప్రియతమ నాయకుడు మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అన్న గారు, లేదు వ్యవసాయం దండకు కాదు ఉచిత విద్యుత్ ఇచ్చే వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని ఆ రోజు అంటే అన్నా అన్నని ఎగతాళి చేశారన్నా, విద్యుత్ తీగల పైన బట్టలు అరేసుకుంటామని ఎగతాళి చేశారన్నా. కానీ అన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ని మీరు రాజశేఖర రెడ్డి అన్న ఇప్పటికి కూడా ఇస్తూ వ్యవసాయం దండుగ కాదు పండుగ అని చేసి చూపించారన్న, అది అన్న మీకున్నటువంటి చిత్తశుద్ధి అన్నా. అన్నా అన్నా ఇంకొక విషయం అన్నా, ఇంకోటి ఏమిటంటే ఇంతకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు పాలించినప్పుడు రాష్ట్రం అంతా కరువు అంతా విలేతాండం చేస్తోందన్నా. కానీ మీరు గెలిచిన తర్వాత అనే పిలుపు విన్న తరువాత ఆ వరుణ దేవుడు కరుణించాడు, వర్షాలు కురిపించాడు, పడిమి తల్లి పులికించి రైతు కళ్ళల్లో ఆనందం విరజిల్లుతోందన్నా. అందుకన్నా మీరంటే మాకిష్టం అన్నా. అన్నా అన్నా ఇంకొక ముఖ్యమైన విషయమన్నా, మీరు నా కుటుంబానికి 734000 లబ్ధి చేకూర్చానన్నా. కానీ అందుకంటే ముఖ్యమైన విషయం ఏమంటే, మా కుటుంబం అంతా మీకు జీవితకాలం రుణపడి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థలో నా నిరుద్యోగులుగా ఉన్నటువంటి నా భార్య నా చెల్లెలకు కూడా సచివాలయ ఉద్యోగాలు వచ్చాయన్నా. అందుకు మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటామన్నా, మీకు పాదాభివందనం చేస్తున్నామన్నా. అన్నా మీ చిరునవ్వులో ఏదో మహత్యం ఉందన్నా. ఆ
అన్నా మీ చిరునవ్వులో ఏదో మాయతం ఉందన్నా, ఆ చిరునవ్వుతోనే మీరు మమ్మల్ని మా పిల్లల్ని కూడా 10 కాలాల పాటు పరిపాలించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు పాదాభివందనం చేస్తున్నానన్నా. జై జగన్, జై కిసాన్, జై జగన్, జై కిసాన్. కార్యక్రమంలో ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. తెలుగువారి గుండెల్లో, తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ కూడా నిలిచిపోయే ఓ మంచి వ్యక్తి, ఓ మహామనిషి పుట్టినరోజు ఈరోజు. డాక్టర్ వైఎస్ఆర్ గారు జయంతి, నాన్నగారి జయంతి ప్రతి ఏటా కూడా రైతు దినోత్సవంగా అన్నదాతకు పాదాభివందనం చేస్తూ జరుపుకుంటా ఉన్నాం. ఈవేళ ఈరోజు నాన్నగారు గుర్తొచ్చినప్పుడల్లా రైతన్నలకు తాను ఏ రకంగా రైతుల పట్ల స్పందించాడు అన్నది గుర్తుకొస్తుంది. ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది, జలయజ్ఞం గుర్తుకొస్తుంది, రైతు పేద కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అండగా నిలుస్తూ ఆయన తీసుకువచ్చిన ఆలుగు గుర్తుకొస్తుంది, 108 గుర్తుకొస్తుంది, కుయ్ 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 అంటూ ఆ సౌండ్ కూడా గుర్తుకొస్తుంది, ఫీజు రీఎంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, 100,000 ఆయన కట్టిన ఇల్లు గుర్తుకొస్తాయి. ఇలా అనేక పథకాలకు ఏ పథకం చూసినా కూడా ఒక మంచి పేరు గుర్తుకొస్తుంది. ఆ దివంగత నేత, ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారు జ్ఞాపకం వస్తారు.
భౌతికంగా కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచిని మాత్రం ఎప్పటికీ కూడా గుర్తుంటుంది ఆయనను గౌరవిస్తూ వ్యాపార రంగంలో మనం అమలు చేస్తా ఉన్న ప్రతి కార్యక్రమానికి కూడా ఆరోగ్య రంగంలో మనం అమలు చేస్తా ఉన్న ప్రతి కార్యక్రమానికి కూడా గృహ నిర్మాణానికి సంబంధించి అన్ని కార్యక్రమాలలో కూడా ఆయనను గౌరవిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరే పెట్టడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం ఆయనను గౌరవిస్తూ రైతు దినోత్సవం నాడు ఈ సందర్భంగా మీ అందరి ఆప్యాయతల మధ్య ఈ రోజు ఇక్కడ నిల్చొని నీరు సంవత్సరం ఖరీఫ్ లో పంటకు సంబంధించి నష్టం వాటిల్లితే మళ్ళీ మరుసటి ఏడాది అంటే ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలోనే అక్షరాల 10 లక్షల 20 వేల మంది రైతన్నలకు ఈ రోజు 1117 కోట్ల రూపాయలు ఈ రోజు బీమా పరిహారంగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నేరుగా నా నదమ్ముల అకౌంట్లలోకి అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం జరుగుతుంది ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా ఎక్కడా కూడా లేదు ఈ మాదిరిగా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేని విధంగా ఒక్క రూపాయి కూడా రైతన్నలు ఇన్సూరెన్స్ ప్రీమియం గా కట్టాల్సిన అవసరమే లేకుండా మొత్తం రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం కడతా ఉన్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా రైతన్నలకు ప్రతి ఎకరా కూడా రైతన్న ఏది కూడా నష్టపోకూడదు అని రైతన్నలకు ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాపింగ్ అమలు చేస్తా ఉన్నాం ప్రతి ఆర్బీకే పరిధిలోనూ బ్యాంకు రుణాలు తీసుకొని తీసుకోలేని రైతులకు కూడా నోటిఫైడ్ పంటలన్నిటికీ కూడా ఉచిత బీమా పరిధిలోకి ప్రతి రైతును తీసుకొస్తా ఉన్నాము ప్రతి ఎకరాన్ని తీసుకొస్తా ఉన్నాము ఈరోజు ఆర్బీకేనే కేంద్రంగా చేస్తూ ఈ క్రాప్ విధానాన్ని ఆర్బీకే స్థాయిలోకి తీసుకొచ్చి ఈరోజు దేవుడి దయ వల్ల ఈ 4 ఏళ్లలోనే సకాలంగా కావాల్సినంత వర్షం కురిసినప్పటికీ కూడా ఈ 4 ఏళ్లలో ఒక్క కరువు మండలం కూడా అన్నది లేకుండా డిక్లేర్ చేయాల్సిన అవసరమే రాకుండా ఈ దేవుడి దయతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అయినా కూడా అప్పుడప్పుడు అధిక వర్షాలైతేనేమి ఇతరాతర కారణాల వల్ల జరిగిన పంట నష్టానికి కూడా పరిగణలోకి తీసుకుని ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 54,48,000 మంది రైతన్నలకు ఈ 4 సంవత్సరాల కాలంలోనే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా అనే ఈ ఒక్క పథకం ద్వారా అక్షరాల 7,802 కోట్ల రూపాయలు బీమా పరిహారంగా చెల్లించడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను రైతు ఏ ఒక్కరూ కూడా కష్టంలో ఉన్నప్పుడు ఆ రైతుకు తోడుగా మనందరి ప్రభుత్వం నిలబడింది అని సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో సగటున ప్రతి ఏటా కూడా 300 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేసే పరిస్థితి అంటే రాష్ట్రంలో
సగం రాష్ట్రం ప్రతి సంవత్సరం కరువు మండలాలుగా డిక్లేర్ చేస్తా ఉన్న పరిస్థితి ఇదే ఉమ్మడి అనంతపురం చూసుకుంటే ఈ ఉమ్మడి అనంతపురంలో చంద్రబాబు గారి పరిపాలనలో ఆ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా మొత్తం ఉమ్మడి అనంతపురం అంతా కూడా కరువులోనే కనిపించే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చంద్రబాబు గారి పరిపాలనలో ఆ 5 సంవత్సరాలలో పంట నష్టపోయిన రైతన్నలకు బీమా పరిహారంగా ఇచ్చింది అరకొరగానే ఇచ్చారు కాబట్టి ఆ 5 కరువు సంవత్సరాలలో కూడా అప్పటి ప్రభుత్వం చెల్లించిన బీమా పరిహారం ఎంతో తెలుసా ఆ 5 సంవత్సరాలు కలిపి బీమా పరిహారంగా రైతన్నలకు చెల్లించింది కేవలం 3411 కోట్ల రూపాయలు మాత్రమే అది కూడా కేవలం 3085000 మంది రైతన్నలకు మాత్రమే అంటే అప్పుడు మొత్తం రాష్ట్రం అల్లాడుతా ఉన్నా కూడా కరువు కాటకాలతో రైతన్నలు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఆ 5 సంవత్సరాల కాలంలో ఆయన బీమా పరిహారంగా చెల్లించింది కేవలం 3411 కోట్ల రూపాయలు మాత్రమే అయితే అది కూడా 3085000 మంది రైతన్నలకు మాత్రమే అయితే మీ బిడ్డ పరిపాలనలో ఈ 4 సంవత్సరాలలో అక్షరాల బీమా పరిహారంగా చెల్లించింది 7802 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అది కూడా 54,48,000 మంది రైతన్నలకు మరి నిజాలు ఈ బీమా పరిహారానికి సంబంధించి నిజాలు ఈ మాదిరిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గజదొంగల ముఠ దుష్ట చతుష్టయం ఆ ఈనాడు ఏమంటా ఉంది ఆ ఆంధ్రజ్యోతి ఏమంటా ఉంది ఆ టీవీ 5 ఏమంటా ఉన్నారు వీళ్ళందరికీ పుత్రుడు దత్తపుత్రుడు ఏమంటా ఉన్నాడు అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నిజాలు ఇలా ఉంటే బీమా పరిహారానికి సంబంధించి ఈ దుష్ట చతుష్టయం ఈ గజదొంగల ముఠ మాత్రం ముసలి కన్నీరు కార్చడం మొదలుపెట్టారు ప్రతి ఒక్క రైతు తరఫున కూడా ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్క రైతు తరఫున కూడా మొత్తం కట్టాల్సిన ప్రీమియం సొమ్మును అందరూ కూడా రైతన్న ఏ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా మొత్తం ప్రభుత్వం ఇప్పటికే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేసింది ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఈ క్రాప్ ద్వారా ప్రతి ఎకరాకు కూడా ఏ గ్రామంలో ఎవరా రైతు ఎన్ని ఎకరాలలో ఏ పంట వేశాడు ఏ పంట ఎన్ని ఎకరాలలో వేశాడు అని ప్రతి ఎకరాకు కూడా ఈ క్రాప్ ద్వారా కూడా ఈ ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది మరి మనసుతో ఇవన్నీ కూడా మనందరి ప్రభుత్వం చేస్తే ఆ బీమా కంపెనీల నుంచి రైతులకు అందాల్సిన పరిహారం అందకూడదని ఎందుకు అనుకుంటుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం ఏమిటంటే రైతుల తరపున మన బీమా ప్రీమియం కట్టాల్సింది మొత్తం కట్టేశాం ఇంకా అలా కట్టేసినప్పుడు ఇక రైతులకు ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి ఇప్పించాలనే ప్రభుత్వం తాపత్రయపడుతుంది ఎన్ని ఎంత ఎక్కువ ఇప్పించగలిగితే అంత ఎక్కువ ఇప్పించాలని చెప్పి ప్రభుత్వం తాపత్రయపడుతుంది ఎందుకంటే రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పటికే కట్టేశాం కాబట్టి వాస్తవాలు ఇది అయితే ఏ రకంగా కూడా ఏ రకంగా వీళ్ళు వక్రీకరిస్తా ఉన్నారో గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు గ్రామ స్థాయిలోనే ఈరోజు ఆర్బీకేలు వచ్చాయి ఆర్బీకేలలో ప్రతి గ్రామంలోనూ కూడా ఎవరికి ఇన్సూరెన్స్ వస్తా ఉంది ఎంత వస్తా ఉంది ఎన్ని ఎకరాలలో నష్టం జరిగింది
అని ఆ రైతన్నల కళ్ళ ముందరనే ఈ రోజు అన్ని కూడా టెస్టింగ్లు చేస్తా ఉన్నారు ఈ రోజు వాళ్ళ పేర్లన్నీ కూడా సోషల్ ఆడిట్ లోకి ఆర్బీకేలల్లో పేర్లు పెడతా ఉన్నారు పేర్లు పెట్టిన తర్వాత రైతుల దగ్గర నుంచి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది ఇన్ని జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్ రైతుల బీమా పరిహారం ప్రతి రైతుకు కూడా ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ప్రతి రైతుకు కూడా అందిస్తా ఉన్న ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నా కూడా ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ రోజు వక్రీకరించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చంద్రబాబు 5 ఏళ్ళల్లో ఆశ్చర్యం ఏమిటో తెలుసా చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో కూడా ఆ కరువు కాలంలో కూడా రైతులకు అందాల్సిన బీమా పరిహారం అందలేదని నోరెత్తలేదు ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైలు పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు వచ్చి రేన్ గన్ తో కరువును పారదోలారు అని చెప్పి ఏకంగా ఆయన ఫోటోలకు పోజిస్తా ఉంటే కరువు వెళ్ళిపోయింది అని చెప్పి నిస్సిగ్గుగా రాసినారు ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫై ఇలాంటి దుర్మార్గులు ఈ రోజున మన ప్రభుత్వంలో ఈ క్రాప్ ద్వారా రైతులందరికీ కూడా పూర్తి ప్రీమియంను ప్రతి రైతన్నకు ప్రతి ఎకరాకు మన ప్రభుత్వమే కట్టి కట్టడమే కాకుండా నేరుడు ఖరీఫ్ లో పంట నష్టం జరిగితే మళ్ళీ ఈ ఖరీఫ్ ఈ సంవత్సరం ఖరీఫ్ మళ్ళీ మొదలయ్యే నాటికే ఈ రోజు రైతన్నకు అండగా మన ప్రభుత్వం నిలుస్తా ఉంటే ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు ఈ దుర్మార్గులంతా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈరోజు ఒక బీమా ప్రీమియం విషయంలోనే కాదు ఒక బీమా పరిహారం విషయంగానే కాదు ఈ 4 సంవత్సరాల కాలంలో రైతు పక్షపాత ప్రభుత్వంగా ఎన్నో విప్లవాత్మక మార్పులన్నీ కూడా మనసు పెట్టి చేశాం ఈ 4 సంవత్సరాల కాలంలో అందులో ప్రధానమైనటివి కొన్నింటిని మాత్రమే క్లుప్తంగా మీ అందరికీ కూడా కొన్నింటిని చెప్తాను ఈ రోజు ఆలోచన చేయమని ప్రతి రైతన్నను కోరుతా ఉన్నాను ఈ 4 సంవత్సరాల కాలంలో గతంలో జరగని విధంగా ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు ఈ 4 సంవత్సరాల కాలంలో జరిగాయా లేదా అన్నది మీరే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు అందరూ మొట్టమొదట విప్లవాత్మక మార్పు గురించి కాసేపటి కిందటనే ఉచిత బీమా గురించి ఇంతకు ముందే చెప్పాను ఎక్కడ దేశంలో జరగడం లేదు రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా కూడా జరుగుతా ఉంది ప్రతి ఒక్క రైతు కూడా కవర్ అయ్యేట్టుగా ఈరోజు గ్రామ స్థాయిలోనే ఏ రైతన్నకు కూడా భారం పడకుండా ఈ క్రాప్ తో అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు కూడా వర్తించేలా నోటిఫైడ్ పంటలన్నింటికీ కూడా వర్తించేలా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్న ఉచిత బీమా పథకం దేశంలో ఎక్కడా లేదు ఒక్క మన రాష్ట్రంలో తప్ప అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇది మొట్టమొదట అతిపెద్ద గొప్ప మార్పు అయితే రెండవది అతిపెద్ద గొప్ప మార్పు గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతా ఉన్న కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ గురించి రెండు మాటల్లో చెప్తాను ఇలాంటి పథకం ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా ప్రతి ఏటా ప్రతి రైతన్నకు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి రైతు కుటుంబానికి కూడా ఏమాత్రం కూడా ఇబ్బందులు రాకుండా ప్రతి ఏటా 3 విడతల్లో ఇస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా సాయం అక్షరాల 13,500 రూపాయలు ప్రతి రైతన్నకు కూడా క్రమం తప్పకుండా వస్తా ఉంది ఈ 4 ఏళ్లలో అక్షరాల 52,38,000 మంది రైతన్నలకు
ఒక్కొక్కరికి ఈ 4 సంవత్సరాల కాలంలో 61500 రూపాయలు రైతన్నల చేతుల్లో నేరుగా బటన్ నొక్కి పెట్టడం జరిగింది మీ బిడ్డ పరిపాలనను ఈ రైతు భరోసా కార్యక్రమం అన్న ఒకే ఒక కార్యక్రమం ద్వారా ఈ 1 కోటి మంది రైతన్నలకు ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఈ ఒక్క పథకానికి ఇచ్చింది అక్షరాల 30985 కోట్ల రూపాయలు నేరుగా నా రైతన్నల కుటుంబాలకు అందజేశం ఈ రోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు మన రాష్ట్రంలో 50% మంది రైతన్నలకు కనీసం 1/2 హెక్టార్ భూమి కూడా లేని పరిస్థితి 1/2 హెక్టార్ కూడా లేని భూమి లేని వాళ్ళు రైతన్నలు అక్షరాల 50% మంది రైతన్నలు మన రాష్ట్రంలో ఉండరు ఇదే దీనిని 1 హెక్టార్ దాకా తీసుకుంటే అక్షరాల 70% మంది రైతన్నలకు పరిస్థితి ఈ మాదిరిగా ఉంది మరి ఇలాంటి రైతన్నలకు మనం ఇచ్చే ఈ పెట్టుబడి సహాయం కింద 13500 రూపాయలు కరెక్ట్ గా పంట వేసేటప్పుడు తర్వాత పంట కోసేటప్పుడు తర్వాత మన సంక్రాంతికి కరెక్ట్ గా టయానికి ఇచ్చే కొద్దీ ఈ 13500 రూపాయలు ఈ 50% మంది రైతన్నలు ఎవరికైతే 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతన్నలకు 1 హెక్టార్ దాకా ఉన్న మరో 20% మంది రైతన్నలకు ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మరీ ముఖ్యంగా 50% లోపు ఉన్న ఈ రైతులందరికీ కూడా 1/2 హెక్టార్ లోపు ఉన్న ఈ రైతులందరికీ కూడా ఈ 13500 రూపాయలు 80% పంటలకు 80% పంట ఖర్చులు ఈ 13500 రూపాయలతో ప్రతి రైతన్నకు కూడా మేలు జరుగుతుంది చిన్న సన్నకారు రైతులకందరికీ కూడా ఒక గొప్ప సంజీవిని ఈ రైతు భరోసా అన్న ఈ ఒక్క పథకం ఇది రెండవ అతిపెద్ద గొప్ప మార్పు వ్యాపార రంగంలో మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతా ఉన్నది మూడవ అతిపెద్ద మార్పు దేశంలోనే విప్లవాత్మక మార్పు దేశం మొత్తం మన రాష్ట్రానికి వచ్చి ఎలా జరుగుతా ఉంది అని చూసి వెళ్ళే గొప్ప మార్పు మన గ్రామాలల్లోనే వస్తా మన గ్రామాలల్లోనే కనిపిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను విత్తనం మొదలు పంట అమ్మకం వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా రైతులకు అండగా తోడుగా ఉంటూ రైతును చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ మన గ్రామ స్థాయిలోనే కనిపిస్తా ఉంది ఆర్బీకేల రూపంలో అక్షరాల 10778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం రాష్ట్రంలో ఇలాంటి విప్లవాత్మక మార్పు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న ఈ విప్లవాత్మక మార్పు దేశంలో ఎక్కడా కూడా లేదు ఫలితంగా ఈ ఆర్బీకేలు ఈ రోజు మన గ్రామంలో వచ్చినందువలన ఫలితంగా విత్తనాల కోసం భారీ క్యూలు పోయాయి రోజులు తరబడి ఎదురు చూపులు చూసే కార్యక్రమాలు మండల కేంద్రం వెళ్లి ఎదురు చూస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా పోయి నాణ్యమైన ఎరువులు నాణ్యమైన విత్తనాలు ఇవన్నీ మన గ్రామాల్లోకే వచ్చాయి రైతులకు సూచనలు సలహాలన్నీ కూడా ఇవన్నీ మన ముంగిటికే ఈ రోజు వచ్చాయి ఈ రోజు పంట అమ్ముకోవాలన్నా కూడా రైతు ఆ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా ఆర్బీకేకి వెళ్లి చెబితే చాలు వెంటనే ఆర్బీకే రెస్పాండ్ అవుతా ఉంది జాయింట్ కలెక్టర్ రెస్పాండ్ అవుతున్నాడు మార్కెటింగ్ శాఖ రెస్పాండ్ అవుతా ఉంది పంట కొనుగోలు జరిగే కార్యక్రమం ఆర్బీకే స్థాయిలోనే జరుగుతా ఉంది ప్రతి రైతన్నను కూడా అమ్మకంలో కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ ఈ రోజు ఆర్బీకేల ద్వారా జరుగుతా ఉంది ఒక గొప్ప మార్పు ఈ రోజు మన గ్రామాల్లోనే కనిపిస్తా ఉంది వ్యాపారంలో తీసుకొచ్చిన నాలుగవ గొప్ప మార్పు ఏమిటో తెలుసా అది ఈ క్రాప్ వ్యాపార రంగంలో తీసుకొచ్చిన నాలుగవ గొప్ప మార్పు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతా ఉన్నది ఈ క్రాప్ ఇది కూడా దేశంలో ఎక్కడ జరగడంలా
మన రాష్ట్రంలో ఎలా జరుగుతా ఉంది అని చెప్పి దేశంలో ఇతర రాష్ట్రాలన్నీ మన రాష్ట్రం దగ్గరికి వచ్చి నేర్చుకొని పోతా ఉన్నాయి అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మీ బిడ్డ పాలనలో మన గ్రామాలకు వచ్చి నేర్చుకొని పోతా ఉన్నారు ఈ క్రాప్ ద్వారా నిజమైన రైతులకు ఈ క్రాప్ ద్వారా నిజమైన రైతులకు ఎంతో మేలు జరుగుతా ఉంది ఈ రోజు మన రాష్ట్రంలో ఈ క్రాప్ ద్వారా ఏ రైతు ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేశాడు అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతా ఉంది గ్రామ స్థాయిలోనే ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాప్ ఆధారంగా ప్రతి రైతు కూడా ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా రైతుకు పారదర్శకంగా ఈ రోజు వడ్డీ లేని రుణాలు గాని ఇన్పుట్ సబ్సిడీ గాని చివరకు పంటల కొనుగోలు కూడా ఈ క్రాప్ కీలకంగా రైతు పక్షాన నిలుస్తా ఉంది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతా ఉన్నా ఇది మన ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగవ గొప్ప మార్పు ఇక ఐదవ ముఖ్యమైన మార్పు ఐదవ గొప్ప మార్పు కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో రైతన్నల కోసం మన కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉన్న మరో గొప్ప మార్పు ఏ సీజన్లో పంట నష్టం జరిగినా కూడా రైతన్నకు ఏ సీజన్లో పంట నష్టం జరిగినా కూడా ఆ సీజన్ ముగియక మునిపే పంట నష్ట పరిహారం ఆ రైతన్న చేతుల్లో పెడతా ఉన్న ఏకైక ప్రభుత్వం కూడా ఒక్క మన రాష్ట్రంలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా రైతన్న పంట నష్టపోకూడదు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియక మునిపే పంట నష్ట పరిహారం ఇస్తా ఉన్నా ఏకైక రాష్ట్రం గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతా ఉన్న పరిస్థితి ఈ ఒక్క రాష్ట్రంలోనే మీ బిడ్డ హయాంలోనే కనిపిస్తా ఉంది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అక్షరాల ఇప్పటి వరకు 22,74,000 మంది రైతన్నలకు ఇప్పటి వరకు 1,965 కోట్ల రూపాయలు ఈరోజు పంట నష్ట పరిహారంగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే సరైన సమయంలో సరైన పద్ధతిలో రైతన్న చేతిలో నేరుగా బటన్ నొక్కడం వాళ్ళ అకౌంట్లలోకి వెళ్ళిపోయే కార్యక్రమం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడా దళారులు లేరు ఎక్కడా మధ్యవర్తులు లేరు ఎక్కడా లంచాలు లేవు నేరుగా ఎవరికి మంచి జరగాలనో వారికి నేరుగా వెళ్ళిపోతా ఉన్న కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం తీసుకొచ్చిన ఆరవ గొప్ప మార్పు సున్నా వడ్డీ పథకం అన్నది ఈరోజు సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ ఏ రైతైనా కూడా తన రుణాలను సకాలంలో చెల్లిస్తే చాలు ఆ రుణాలు సకాలంలో చెల్లించినందుకు ఆ రైతన్నకు ప్రోత్సాహం ఇస్తూ ఆ ప్రతి రైతన్నకు కూడా సున్నా వడ్డీ పథకం ఇస్తా ఉన్నా రాష్ట్రం కూడా బహుశా దేశంలో ఎక్కడ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మన రాష్ట్రం మాత్రం అగ్రగామిగా ముందు వరుసలో ఉంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా ఈరోజు గతంలో గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా గతంలో సున్నా వడ్డీ పథకానికి మంగళం పలికారు గాలికి వదిలేసిన పరిస్థితులు 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చి రైతులను అడ్డగోలుగా చివరికి 15,000 రూపాయలు కూడా ఇవ్వకుండా రైతులను నిలువున ముంచేసిన గత ప్రభుత్వం గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఈ 87,612 కోట్ల రూపాయలకు వడ్డీల మీద వడ్డీలు తడిసి మోపుడై రైతులు
ఇబ్బందులు పడిన ఆ పరిస్థితులను గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా దానికి భిన్నంగా ఈ రోజు రైతులకు సున్నా వడ్డీ అనే పథకం ఎలాంటి ప్రోత్సాహం ఇస్తా ఉందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ రోజు అక్షరాల ఇదే మనందరి ప్రభుత్వంలో ఈ సున్నా వడ్డీ అనే పథకానికి ఇంతవరకు 73,88,000 మంది రైతన్నలకు 1835 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఏడవ గొప్ప మార్పు వ్యాపార చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏడవ గొప్ప మార్పు కూడా చేయడం జరిగింది ధరలు పోటీ పడే పరిస్థితి రైతులు నష్టపోకుండా ఆదుకోవడం కోసం ఎప్పుడైనా కూడా ధరలు పెరిగిపోతే పరవాల ధరలు రాకపోతే రైతన్న పండించిన పంట తన చేతుల్లో తాను మిగిలిపోతే అమ్ముకునే దానికి రైతన్నలు పడతా ఉన్న అవస్థను మనందరికీ కూడా తెలుసు అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు అని ఆర్బీకేనే ఒక కేంద్రంగా మార్చి 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి తీసుకొనొచ్చి రైతన్నలకు అండగా ఉండం ఈరోజు గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మిరప పసుపు ఉల్లి చిరుధాన్యాలు అరటి బత్తాయి పంటలకు కూడా కనీస మద్దతు ధర ప్రకటించాం మార్కెట్లో పోటీని తీసుకొచ్చాం మార్కెట్లో రేటు తగ్గితే గ్రామ స్థాయిలోనే ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కడా కూడా దళారీలు లేరు ఈరోజు దళారీల వ్యవస్థను పూర్తిగా తుడిచివేస్తూ మధ్యవర్తుల వ్యవస్థలను చివరికి ధాన్యం కొనుగోలులో మిల్లులను కూడా ఈరోజు తీసేసి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి ఈ 4 సంవత్సరాల కాలంలో ధాన్యం కొనుగోలుకు అక్షరాల మీ బిడ్డ ప్రభుత్వంలో మీ అన్న ప్రభుత్వంలో మీ తమ్ముడు ప్రభుత్వంలో 58,767 కోట్ల రూపాయలు ఉట్టి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తే ఇతర పంటల కొనుగోలు కోసం మరో 7,633 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ మాదిరిగా రైతన్న ఇబ్బంది పడకూడదు పంట చేతికొచ్చే సమయానికి రేటు ఒకవేళ పడిపోతే ఆ రైతును చెయ్యి పట్టుకొని నడిపించాలి అనే ఆలోచన చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అంతేకాదు గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్ల రూపాయలు కూడా మనమే కట్టాం గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన విత్తనాల బకాయిలు సైతం 384 కోట్ల రూపాయలు మనమే కట్టాం గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోయిన కరెంటు బకాయిలు కూడా 8,800 కోట్లు మనమే కట్టాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన 8వ గొప్ప మార్పు ఈ 8వ గొప్ప మార్పు కూడా ఎంత పెద్ద మార్పు అంటే రైతన్నలకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం తీసుకొచ్చిన 8వ గొప్ప మార్పు మీ బిడ్డ అధికారంలోకి వచ్చేసరికి నాణ్యమైన కరెంటు రైతన్నలకు ఇవ్వాలి అనంటే అది పగటి పూట 9 గంటలు ఇవ్వాలి అనంటే సాధ్యం కాదు అన్నారు గవర్నమెంట్లోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 1700 కోట్ల రూపాయలు పెడితే తప్ప ఫీడర్లు అప్గ్రేడ్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు అన్నారు కానీ మీ బిడ్డ వెనకడుగు వేయలేదు వచ్చిన వెంటనే 1700 కోట్ల రూపాయలు కేటాయింపు చేశాడు ఫీడర్ల కెపాసిటీ పెంచాడు రైతన్నలకు పగటి పూటిన 9 గంటలు నాణ్యమైన ఉద్యోగ ఇచ్చే విధంగా అడుగులు వేశాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అక్షరాల ఈ పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి
ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రైతన్నలకు ఈ రోజు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా ఆ ఉచిత విద్యుత్తు రైతన్నలకు కలకాలం అందాలి ఎల్లకాలం అందాలి రైతన్న నష్టపోకూడదు అని చెప్పి రైతన్నకు తోడుగా ఉండేందుకు రైతన్నకు మరో 30 సంవత్సరాల పాటు రైతన్నకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేట్టుగా 2.49 రూపాయలకే ఈ రోజు వ్యాపారానికి సంబంధించిన మొత్తం కరెంటుకు సంబంధించిన అవసరం మేరకు అక్షరాల 17,000 మిలియన్ యూనిట్లను 30 సంవత్సరాల పాటు 2.49 రూపాయలకే సప్లై చేసేట్టుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సఖితో మీ బిడ్డ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ప్రభుత్వం మీద పడతా ఉన్న భారాన్ని కూడా తగ్గిస్తూ రైతన్నకు ఉచిత విద్యుత్ 30 సంవత్సరాల పాటు డోకా లేకుండా అడుగులు వేయించాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు రైతన్నల మీద ప్రేమ అంటే రైతన్నల మీద ధ్యాస అంటే ఇది అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరో 30 సంవత్సరాల పాటు ఈ పథకం అమలు కావాలి అంటే కూడా ఏం చేయాలి అని ఆలోచన చేసిన మనసు మీ బిడ్డ మనసు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా ఈరోజు గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతుల పంటలకే కాకుండా ఆక్వా రైతులకు కూడా మంచి జరిగించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగని విధంగా వాళ్ళకు కూడా విద్యుత్ కరెంట్ యూనిట్ రూపాయి నరకే వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరిగింది ఎప్పుడు అని అంటే అది మీ బిడ్డ వచ్చిన తర్వాతే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆక్వా రైతులకు ఉచితంగా ఆక్వా జోన్స్ లో ఉన్న ప్రతి రైతు